శివపురాణం నందీశ్వరావతార వర్ణన. శౌనకాచార్యుల వారు సూతమునీంద్రుని ఈ విధంగా అడిగాడు, నందీశ్వరుడు కూడా శివుని అవతారమేనంటారు కదా అని. అందుకు సూతమునీంద్రుడు, అవును శౌనకాచార్య, ప్రాచీన కాలంలో శిలాదుడని ధర్మాత్ముడైనటువంటి ముని ఉండేవాడు. అతడు తన తల్లిదండ్రుల ఆదేశంపై ఇంద్రుడి కోసం గొప్ప తపస్సు చేయగా అతను సాక్షాత్కరించి ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు, ప్రభు, నాకొక అయోనిజుడైన పుత్రుడు కావాలి, వాడు సుప్రతుడై మృత్యుంజయుడై నిలిచిపోవాలి అని కోరాడు శిలాదుడు. అందుకు ఇంద్రుడు, ఓ మహాతపోదన, అంత గొప్ప వరం ఇవ్వడానికి నాకు శక్తి లేదు, దానికి సర్వేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు సదాశివుడే సమర్థుడు, నేను నీకాయనను ఆరాధించే విధానాన్ని ఉపదేశిస్తాను, ఆయనకై తపస్సు చేసి తరించు అని ఉపదేశించి ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శిలాదుడు తపస్సు చేస్తూ బాహ్యస్మృతిని కోల్పోయాడు. శివుడు అతని ఎదుట సాక్షాత్కరించినా కూడా అతను లేవలేదు. అప్పుడు శివుడే అతన్ని తట్టి లేపాడు. శిలాదుడు లేచి కైలాసనాథుని కన్నుల కరువు తీరాగాంచి నూరారా స్తుతించి మరింత పుణ్యుడయ్యాడు శిలాదుడు. వరం కోరుకోమన్న శివుని ఇలా అడిగాడు శిలాదుడు, దేవాదిదేవా, నాకు అయోనిజుడైన మృత్యుంజయుడైన నీలాంటి కొడుకు కావాలి అని. అందుకు పరమశివుడు, తాపసోత్తమ, విప్రవర, నన్ను బ్రహ్మాది దేవతలు మునులు ప్రాచీన కాలం నుండి ఒక అవతారమెత్తమని ప్రార్థిస్తున్నారు, నాకెందుకో వాళ్లలో నాకు తండ్రిగా గలవారు కనిపించలేదు, ఇప్పుడు నిన్ను చూశాక నిన్నే తండ్రిగా పొందాలనిపిస్తోంది, తదాస్తు, లోకాన్ని ఆనందింపజేయడానికి నీకు నేను పుత్రునిగా అవతరిస్తాను, నన్ను నంది అని పిలుచుకో అని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు సదాశివుడు. తరువాత కొన్నాళ్లకి ఒక లోక కళ్యాణకారకమైన యజ్ఞం కోసం యజ్ఞవేత్తలలో శ్రేష్ఠుడైన శిలాదుడు యజ్ఞక్షేత్రాన్ని దున్నుతుండగా ఆ భూమిలో అతనికి ఒక బాల సూర్యుని వంటి తేజోవంతుడు శివుని పోలికలతో ఉన్నవాడు అయిన ఒక శిశువు దొరికాడు. శిలాదుడు ముందు ఆ శిశువుకి నమస్కరించి గొప్పగా శివస్తుతిని కృతజ్ఞతాపూర్వకంగా చేసి అప్పుడు ఆ శిశువును తీసి ఎత్తుకుని తీసుకెళ్లాడు. శాలంకాయన నందనుడు పుత్రవత్సలుడు అగు శిలాదుడు నందికి జాతకర్మాది సమస్త సంస్కారాలను సంప్రీతిగా చేయించాడు. 5వ ఏట నంది చేత సరస్వతీ పూజ చేయించి వేదాలను శాస్త్రాలను బోధించడం మొదలుపెట్టాడు. నంది 7వ ఏట శివునాజ్ఞతో మిత్రావరుణులను మహాత్ములైన ఇద్దరు మునులు శిలాదుని పర్ణశాలకు వచ్చారు. వారిని చాలా బాగా ఆదరించాడు శిలాదుడు. ఆ మునీశ్వరులు శిలాదకృత ఆతిథ్యాన్ని స్వీకరించి ఆనందపూర్వకంగా ఆసనారూఢులై నందిని పలుమార్లు దీక్షగా పరీక్షగా వీక్షించి ఇలా అన్నారు, నాయనా శిలాద, నీ కొడుకులో అలౌకికమైన ప్రతిభ ప్రవృత్తి సాధనలు గోచరిస్తున్నాయి, కానీ అతనికి ఈ ఏడాదిలోనే మారకం ఉంది, ఏడాది దాటకపోవచ్చు, ఆయుర్దాయం అతనికి చాలా తక్కువగా ఉంది అని నిష్క్రమించారు. వాళ్ళు వెళ్లగానే గుండెలు పగిలేలా దిక్కులు పిక్కటిలేలా రుదించాడు శిలాదుడు. నంది మెల్లగా వచ్చి తన తండ్రిని తాతను గట్టిగా పట్టుకొని వారి రోదన నాపించి, నేను శపథం చేసి మరీ చెబుతున్నాను, మన కుటుంబంలోనే ఎక్కడ ఎప్పుడు అపసవ్య మరణాన్ని జరగనివ్వను, నా మనసులోకి మహాశివుడు తప్ప మరొక దైవం గాని వ్యాసగాని దూరకుండా ఆయన్నే భజిస్తూ ఆయన కనిపించి నాకు మృత్యువు లేదని చెప్పేలాగా చేసుకుని మరలా మీ వద్దకు వస్తాను అని ప్రతిజ్ఞ చేసి వారిద్దరికీ నమస్కారపూర్వకంగా ప్రదక్షిణ చేసి వనాలలోకి వెళ్ళిపోయాడు. నందీశ్వరుడు తన తపానికి అనువైన వనాన్ని ఎంచుకొని ఏకాంత స్థానంలో ఆసనం చేసుకుని మనసులో త్రినేత్రుడు త్రిశూలధారి శాంతస్వరూపుడైన శివునే ధ్యానిస్తూ రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉగ్ర తపస్సు చేశాడు. తన భక్తులను ఎక్కువ కాలం ఏడిపించడానికి ఇష్టపడని సదాశివుడు అచిరకాలంలోనే అంబతో సహా వచ్చి నంది ఎదుట నిలిచి ఇలా పిలిచాడు, శిలాదనందన, ఆప్యాయంగా బహుజన్మల బంధాల మార్ధవాన్నంతటినీ నింపుకొని పలికిన శివుని గొంతు వినపడగానే నంది కనులు తెరిచి తన దేవుని పాదాలపై సాష్టాంగం పడిపోయాడు. అతనిని లేవరెత్తి, వత్స, చిన్న వయసులోనే పెద్ద తపం గావించావు, దానికి నేను సంతుష్టుడనే వరాలివ్వడానికే వచ్చాను, నీ అభిష్టాన్ని వెల్లడించు అన్నాడు.
నంది మాట్లాడలేదు. శివుడే మరలా ఇలా అన్నాడు, ఓయి మహాప్రాజ్ఞ తపోదన, ఆ విప్రులిద్దరినీ నేనే మీ ఇంటికి పంపించాను. నువ్వు నా కోసం ఇప్పుడే కాదు ఎన్నో జన్మలుగా తపిస్తూనే ఉన్నావు, ఇక నిన్ను నా అంతటి వాణిగా చేస్తున్నాను. నీకు నాలాగే మృత్యుభయం ఉండదు. అమర అజర దుఃఖరహిత అవ్యయ అక్షయ దైవానివై నా ప్రియజనులలో ఒకడిగా నాతోనే ఉంటావు అని వరాలు కురిపిస్తూ తన ఉద్యోగ నియామకానికి గుర్తుగా తన శిరస్సుపై నిత్యం ఉండే కమలాల మాలను తీసి నందీశ్వరుని మెడలో వేశాడు శంకర భగవాన్. ఆ మాల తన మెడలో పడగానే నందికి మూడవ నేత్రము మరో 8 భుజాలు ఏర్పడగా అతడే శివునివలే ప్రకాశించాడు. తరువాత పరమేశ్వరుడు నంది తపస్సు చేసిన చోట జలధారను సృష్టించాడు. అది వెంటనే అతివేగంతో పెరిగి 5 నదులుగా ఆ ప్రాంతాన్ని మరింత పునీతం చేస్తూ ప్రవహించింది. తరువాత శివుడు పార్వతితో ఆ పవిత్ర జలాలతోనే నందిని అభిషేకించి తన ప్రముఖ గణాధ్యక్షుణ్ణి చేద్దామా అని అడిగాడు. ఆమె ఆమోదిస్తూ నంది కూడా తన పుత్రుడేనని అతని నాయకత్వాన్ని అవసరమైతే తాను కూడా మన్నిస్తానని చెప్పింది. ఆదిదేవుడాపై తన ప్రముఖ గణాలను అతుల బలశాలులైన వారిని పిలిచి వారికి నందిని చూపించి, గణనాయకులారా, ఇతడు నా ప్రియపుత్రుడు, అన్నింటా నా అంతటి వాడు అయిన నందీశ్వరుడు. ఇతనిని అందరూ గణనాయకులకు అధ్యక్షునిగాను గణనేతగాను నియమిస్తే మంచిదని నాకు అనిపిస్తోంది. మీరు దీనికి అంగీకరిస్తే ముందుకు వచ్చి ఈ పవిత్ర జలాలతో ఈ మహాశయుని మీ అధిపతి పదంపై అభిషేకించండి అన్నారు. వెంటనే వారంతా సహర్షులై ఏవమస్తు అంటూ నందీశ్వరుని పట్టాభిషేకానికి చకచకా ఏర్పాట్లు చేశారు. వారి ప్రార్థన మేరకు దేవతలు ప్రముఖ మహర్షులు కూడా విచ్చేసి నందీశ్వరాభిషేక సంరంభంలో పాల్గొన్నారు. తర్వాత శంకరుడే నందీశ్వరునికి పెళ్లి సంబంధాలు చూసి మరుత్తల కన్య దివ్య ప్రతిభాశాలిని మనోహరణి అయిన సుయస అనే యువతితో నందీశ్వరునికి పెళ్లి చేశాడు. నందీశ్వరుడు తన భార్యతో సహా పార్వతి పరమేశ్వరులకు, బ్రహ్మదేవునికి, విష్ణు భగవానునికి పాదాభివందనం చేశాడు. ఆ సందర్భంలో శివుడు ప్రేమగా నందితో ఇలా అన్నాడు, సుపుత్ర, నీ తండ్రి తాతలు కూడా ఇక మనతోనే కైలాసంలో నివసిస్తారు. నీవు దేవునిగా నాతో పాటే పూజలందుకుంటావు. ఎక్కడ ఏ లోకంలో ఎవరు నాకు కోవెల కట్టినా నీవు నా వాహన రూపంలో నాకు అభిముఖంగానే ఉంటావు అన్నాడు శౌనకాచార్య. నందీశ్వరుడు పరమ శివభక్తాగ్రేశ్వరుడు, విశిష్టుడు, పరమైశ్వర్య సంపన్నుడు, మహాయోగి, సంగ్రామాలలో మహాధనుర్ధారి, మహాబలి, అజేయుడు, అమరుడు, ఆయన లోకపూజ్యుడు. వివాహ వేళలో విశ్వేశ విశాలాక్షులతో సహా అందరూ దేవతలు ఆయనని ఏదో ఒక వరం కోరుకోమ్మని అడగగా అందరినీ ఆయన ఒకే ఒక వరం కోరుకున్నాడు. శివ శివానీల పాద పద్మాలపై నా భక్తి నిత్యమై సత్యమై వెలుగొందాలి అని. అందుకే శివ సహస్రనామాలలో కూడా నందీశ్వరచ్చ నందీచ నందనో నందివర్ణనః అని కనిపిస్తోంది. లలిత కళలలో శివుడు అచంచల అత్యున్నత స్థానమున్నవాడు కదా, ఆ స్వామి తర్వాతి స్థానం నందీశ్వరునిదే. శివుడు ఎక్కడ నాట్యం చేసినా ఆయన పాదపీఠిగా, పాదాల క్రింద వాటిని తట్టుకోగలిగే వేదికగా నందీశ్వరుడే ఉంటాడు. అందుకే ఆయన చరితాన్ని విన్నా వినిపించినా చదివినా చదివించినా చెప్పినా చెప్పించినా వ్రాసినా వ్రాయించినా అశేష పుణ్యఫలాలుంటాయి అని ప్రవచించాడు సుతమహర్షి.